అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ కొనసాగుతోంది. ప్రధానంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, నంద్యాల ఉప ఎన్నికపైనే చర్చిస్తున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో నేతల మధ్య అసంతృప్తికి తావు లేకుండా త్వరగా ప్రకటన చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు పేర్లను ఫైనల్ చేసిన నేపథ్యంలో మరోసారి ముఖ్య నేతల అభిప్రాయం తీసుకున్నాక నిర్ణయం వెలువడే అవకాశముంది. అటు నంద్యాల ఉప ఎన్నిక కూడా ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో పార్టీ వ్యూహం ఎలా ఉండాలన్న దానిపైన చర్చించనున్నారు. టీడీపీ సమన్వయ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఇంకా ఏ అంశాలపై చర్చించబోతున్నారు? రాకేష్, మీ దగ్గర ఉన్న వివరాలు చెప్పండి. సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా నామినేటెడ్ పదవులపైనే సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. గత వారం రోజులుగా కూడా ఆయన టైం దొరికినప్పుడల్లా కూడా నామినేటెడ్ పదవులకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. ఇప్పటివరకు టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ల కాలంలో ఎన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు, ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయన్నది కూడా పార్టీ నేతలు అభిప్రాయాలు ఇస్తున్నారు. అసలు పార్టీ కోసం ఎవరెవరు కష్టపడ్డారు, ఇంకా ఎవరెవరికి పదవులు రావాల్సి ఉంది ఏంటి అనే దానిపైన సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇక ఆర్టీసీ చైర్మన్ కానివచ్చు, ఇక మిగతా కొన్ని బోర్డులకు డైరెక్టర్లు కానివచ్చు, కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లు కానివచ్చు, ఇవన్నీ కూడా కొన్ని పెండింగ్ లోనే ఉన్నాయి. కొన్ని మాత్రమే ఇప్పటివరకు టీడీపీ అధికారంలోకి వచ్చినాక ఫిలప్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక టీటీడీ కూడా పెండింగ్ లోనే ఉంది. టీటీడీ బోర్డు చైర్మన్ రేస్ కానివచ్చు, బోర్డు మెంబర్ల రేస్ లో కూడా చాలా మంది ఆశిస్తున్న నేపథ్యంలో గత కొంతకాలంగా టీటీడీ బోర్డు పదవీ కాలం ముగిసినప్పటికీ కూడా చంద్రబాబు పెండింగ్ లోనే పెట్టడం జరిగింది. టీటీడీ చైర్మన్ పదవి కోసం పార్టీ నేతలు చాలా మంది ఆశిస్తున్నారు, అలాగే మెంబర్ గా కూడా అవకాశం కల్పించాలని అటు తెలంగాణకు చెందిన నేతలు కానివచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్కు చెందిన నేతలు కానివచ్చు, వీళ్ళంతా అడుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక కసరత్తు అనేది పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక టీటీడీతో పాటు మిగిలిన నామినేటెడ్ పదవులన్నిటిపై కూడా ఆయన ఒక కసరత్తు అనేది కంప్లీట్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు సమన్వయ కమిటీ సమావేశంలో కూడా దానికి సంబంధించి ఒక చర్చ అనేది నామినేటెడ్ పదవులకు జరుగుతుంది. అయితే ఎప్పుడు అనౌన్స్ చేస్తారన్నది మాత్రం ఖచ్చితంగా ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒక కసరత్తు పూర్తయిన నేపథ్యంలో ఒక రెండు మూడు రోజుల తర్వాత అనౌన్స్ చేస్తారని కూడా ఉంది. ఆ రెండు మూడు రోజుల తర్వాత టీటీడీ బోర్డు కానివచ్చు, మిగతా నామినేటెడ్ పదవులన్నీ కూడా ఒకేసారి అనౌన్స్ చేయాలి. ఎందుకంటే పార్టీ క్యాడర్ కూడా కొంత అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో అన్ని ఒకేసారి అనౌన్స్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంలోనే సీఎం చంద్రబాబు ఉన్నారు. దానికి సంబంధించి కూడా సమన్వయ కమిటీ భేటీలో ప్రధానమైన చర్చ అనేది జరుగుతుంది. ఇక నంద్యాల ఉప ఎన్నిక సంబంధించి కూడా ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఖచ్చితంగా అక్కడ టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలవాలన్న పట్టుదలతో అటు సీఎం చంద్రబాబు కానివచ్చు, మంత్రులు కూడా పనిచేస్తున్నారు. ఇప్పటికే భూమా అఖిలప్రియ కానివచ్చు, నారాయణ కావచ్చు, అక్కడ నంద్యాల కర్నూలు జిల్లా నేతలు కూడా ఇప్పటికే ప్రచార పర్వాన్ని కూడా ప్రారంభించారు. ప్రతిరోజు కూడా అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు, కానీ ఇప్పటికి దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా రాలేదు. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా నంద్యాల ఉప ఎన్నికలు, ఎందుకంటే టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు వైసీపీ నుంచి కూడా శిల్పామోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇటీవలే ఆయన టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు. శిల్పా వెంట కొంత టీడీపీ క్యాడర్ కూడా వెళ్లిన నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికల్లో ఇప్పుడు భూమా అఖిలప్రియ కానివచ్చు, అక్కడ కాలువ శ్రీనివాసులు, నారాయణ వీళ్ళంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ లోకల్ లీడర్స్ అంతా కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక నామినేటెడ్ పదవులు, నంద్యాల ఉప ఎన్నిక, ఇక ఇటీవల జరిగిన ఐవైఆర్ కృష్ణారావు వ్యవహారంపై కూడా ఇప్పటికే చైర్మన్ గా వేరే వాళ్ళని ప్రకటించినప్పటికీ దానికి సంబంధించి కూడా కొంత విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దానిపై కూడా ప్రధాన చర్చ జరుగుతుంది. ఓవరాల్ గా ఖచ్చితంగా ఒక 2-3 డేస్ లో నామినేటెడ్ పదవులకు సంబంధించి టీటీడీ బోర్డుతో సహా అన్ని భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఓకే రాకేష్.